తిరుమల శ్రీవారి భక్తులకు స్వల్ప వెసులుబాటు కల్పించారు. కోవిడ్ వల్ల దర్శనానికి రాలేకపోతున్న వారికి కొత్త అవకాశం ఇవ్వబోతున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం, టికెట్లు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించారు. ఇక బుకింగ్ తేదీ మార్చుకునే వీలు కూడా కల్పించారు. ఇక 300 దర్శనం టికెట్లు బుకింగ్ తేదీ మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో టీటీడీ 21 నుంచి మే 31వ తేదీ వరకు ఆన్లైన్లో టికెట్ల విక్రయాలు జరుగుతోంది. ఇక 300 టికెట్లు బుక్ చేసుకున్న వారు తేదీ మార్చుకునే వీలు కల్పించింది టీటీడీ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రాయలసీమ చిత్తూరు జిల్లాల కోఆర్డినేటర్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, సుధా, మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలో ఇప్పటికే కూడా స్వామివారి దర్శనానికి అంచెలంచెలుగా ఏదైతే ఈ కరోనా కట్టడి కారణంగా భక్తులను నియంత్రిస్తూ కూడా వస్తున్నటువంటి టీటీడీ భక్తులకి ఇబ్బందులు లేకుండా కూడా మరో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఇప్పటి వరకు కూడా 300 రూపాయల ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకందరికీ ఆల్రెడీ 90 రోజులు, అంటే ఇవాళ ఒకవేళ ఉదాహరణకి ఇవాళ డేట్ కన్నా బుక్ చేసుకుంటే ఇవాళ ఈ కరోనా కారణంగా రాలేకపోతే మరో 3 నెలల పాటు కూడా పొడిగిస్తూ కూడా గతంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాంటి నిర్ణయమే ఇప్పుడు తాజాగా కూడా 21 నుంచి కూడా 31 వరకు కూడా టికెట్లు పొందిన భక్తులకు అందరికీ కూడా ఏడాదిలో ఎప్పుడైనా సరే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి రోజుకు 15,000 టికెట్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దర్శనాలకు సంబంధించి కేవలం 3,000 లోపు మాత్రమే భక్తులు వచ్చే రకంగా కూడా ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం మీద మనం చూస్తున్నట్లయితే రోజు రోజుకు కూడా తిరుమలలో కూడా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఇతర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. అదే స్థాయిలోనే ఎక్కువగా 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు ఇట్లా ఇతర ప్రాంతాల నుంచి వస్తారు. కాబట్టి ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగుతున్నాడు. మరోవైపు ఈ కరోనా కట్టడి కారణంగా ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూలు కొనసాగుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో మినీ లాక్డౌన్లు కొనసాగుతున్నాయి. ఇలాంటి రకరకాల కారణాలు కొంతమంది భక్తులు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఇప్పటికే వాళ్ళు కరోనా బారిన పడి కూడా వాళ్ళు కూడా కొంతమంది చికిత్స పొందుతున్నారు. ఇట్లా రకరకాల ఫిర్యాదులు టీటీడీకి రావడం జరిగింది. ఇట్లా అన్ని రకాలుగానూ ఆలోచించి నిర్ణయం తీసుకునే అధికారులు భక్తులకి ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా ఏడాది లోపల ఎప్పుడు వచ్చినా కూడా సరే వాళ్ళకి స్వామివారి దర్శనం కల్పించే విధంగా కూడా, అంటే ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి అలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే భక్తులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆతృతలు, అంటే ఈ దర్శన టికెట్లు బుక్ చేసుకున్నాం ఇక నేరుగా తిరుమలకి వెళ్ళిపోదాం, లేదంటే ఆ టికెట్లు రద్దు అవుతాయని చెప్పి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఆ 3 నెలల తర్వాత కావచ్చు, ఎప్పుడు వచ్చినా కూడా ఆ ఏడాది లోపల స్వామివారి దర్శనానికి వచ్చి అదే టికెట్లు బేస్ చేసుకుని స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం అయితే టీటీడీ నిర్ణయం తీసుకోవడం. ఆ రకమైనటువంటి వెసులుబాటు భక్తులు కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుందని కూడా టీటీడీ పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.